ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ భగవద్ బంధువులారా, నేను మీ లలిత్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు పరిమళ రంగనాథ దేవాలయం. ఈ ఆలయం 108 దివ్య దేశములలో ఒకటి. కావేరీ నది ఒడ్డున ఉంది. 1000 నుండి 2000 సంవత్సరాల పురాతనమైన ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువెందలూర్ అనే ఊరిలో ఉంది. ఇక్కడ మూల విరాట్ పేరు పరిమళ రంగనాథర్. ఇక్కడ స్వామిని సుగంధ వననాథర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పంచరంగ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారిని పరిమళ రంగనాయకి అని మరియు చంద్ర శాప విమోచనవల్లి అని కూడా పిలుస్తారు. ఇక్కడ తీర్థమును ఇందు పుష్కరిణి అంటారు. ఇక్కడ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహిస్తారు. తిరుమంగయాళ్వార్ నాళాయిర దివ్య ప్రబంధంలో తన కీర్తనలలో ఈ ఆలయాన్ని కీర్తించారు. పరిమళ రంగనాథర్ అనే పేరు మత్స్యావతార సమయంలో మధు మరియు కైటబ అనే రాక్షసుల నుండి వేదాలను రక్షించిన తర్వాత విష్ణువు వేదాలకు అందించిన సువాసనను సూచిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే గర్భాలయం దగ్గరకు వెళ్ళగానే సుగంధ ద్రవ్యాల పరిమళాలు వస్తాయి. ఒకనొక సందర్భంలో తిరుమంగయాళ్వారి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయం తలుపులు మూతపడ్డాయి. తిరుమంగయాళ్వారి స్వామిని ఎంత వేడుకున్నా ఆలయం తలుపులు తెరుచుకోలేదు. బాధతో వెనుతిరిగి వెళ్ళబోతుంటే రంగనాథస్వామి తిరుమంగయాళ్వారిని తన గురించి స్తుతించమనగా ఆళ్వారు అద్భుతమైన రీతిలో స్వామిని స్తుతించగా ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. తిరుమంగయాళ్వారుకు స్వామి దర్శనం అమితమైన ఆనందాన్ని కలిగించింది. ఒకనాడు చంద్రుడు తన గురువుగారైన బృహస్పతి భార్య అయినటువంటి తారను మోహించి తన గురువుగారు లేని సమయంలో చూసి ఆమెను తీసుకుని వెళ్తారు. బృహస్పతి తన భార్య కనిపించకపోవడంతో బ్రహ్మదేవుని సహాయము కోరుతారు. బ్రహ్మదేవుడు తారను బృహస్పతి వద్దకు వెళ్ళమని చెప్తారు. కొంతకాలానికి తార గర్భవతి అవడాన్ని గమనించిన బృహస్పతి ఇంద్రుడిని శపిస్తారు. ఆ శాప విమోచనం కోసం ఇంద్రుడు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానమాచరించి తపస్సు చేసి రంగనాథుని సాక్షాత్కారం పొంది అక్కడ దగ్గరలోనే ఉన్న మరో దివ్య దేశం నన్మదీయ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించి శాప విమోచనాన్ని పొందారు. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న మరికొన్ని దేవాలయాల వివరాలు తెలుసుకుందాం. శ్రీ దేవాదిరాజ పెరుమాళ్ దేవాలయం తిరాలందూర్, 14 కిలోమీటర్లు. శ్రీ వనదుర్గాదేవి దేవాలయం కతిరమంగళం, 15.3 కిలోమీటర్లు. తిరువన్ పురుషోత్తమ పెరుమాళ్ దేవాలయం నంగూరు, 22 కిలోమీటర్లు. శ్రీ కూడమడు కూతన్న దేవాలయం నంగూరు, 22 కిలోమీటర్లు. శ్రీ సెంపోన్ అరంగర్ దేవాలయం నంగూరు, 22 కిలోమీటర్లు. శ్రీ వనపురుషోత్తమన్ పెరుమాళ్ దేవాలయం నంగూరు, 22 కిలోమీటర్లు. శ్రీ అన్నన్ పెరుమాళ్ దేవాలయం శ్రీకాళి, 21 కిలోమీటర్లు. శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం నంగూరు, 24 కిలోమీటర్లు.